ఈరోజు మార్నింగ్ అతను ఇమ్మీడియట్గా హోటాహుట్న దాన్ని విచారణ జరిపించాలని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మా డైరెక్టర్ గారిని మా చైర్మన్ గారిని ఇప్పుడే పిలుచుకున్నాం. ఏదేమైనా ఆ అధికారిని అయితే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు చెప్పాలి, విచారణ జరిపించాలని చెప్పి ఇప్పుడే సస్పెన్షన్ కూడా చేసినాం. ఇప్పుడే అధికారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాం. 100% ఎవరిని వదిలిపెట్టాం మీకు తెలుసు. హైదరాబాద్లో శంషాబాద్లో సంఘటన కావచ్చు, రంగారెడ్డి జిల్లా సంఘటన కావచ్చు, ఆదిలాబాద్ సంఘటన కావచ్చు, మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా, ఎవరు మహిళలను వేధించినా, మహిళలను ఎవరు చేసినా, వాడు ఎంతటి వాడైనా సరే, వాడు ఎవడైనా సరే, మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఇమ్మీడియట్గా సత్వరమైన చర్యలు చేపట్టడంలో కూడా అన్ని రాష్ట్రాల కన్నా మా రాష్ట్రం ముందుంది. అనేక రాష్ట్రాల్లో ఒక పేర్లు చెప్తే బాగుండదు, అనేక రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు హరికృష్ణ అని చెప్పి హరికృష్ణ అనే అధికారిని, ఇప్పుడు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో హరికృష్ణ అధికారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసినాం. విచారణ జరిపిస్తూ విచారణ కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఏ జైలుకు పంపిస్తాం. వాడు మహిళల మీద ఎవడు అమర్యాద పరిశీలించినట్టు ఎవడెక్కితేనా సరే, వాడు పలానాడు మంచివాడు ఇట్లా ఇట్లా అని వాళ్ళని చెప్పి వాడిని కూడా వదిలిపెట్టాం. వానికి సహకరించిన వాళ్ళని వదిలిపెట్టాం. మా దృష్టికి వచ్చిన తర్వాత వానికి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా లొంగి ప్రసక్తి, ఇమ్మీడియట్గా వాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఇమీడియట్ యాక్షన్ ఉండాలి. ఒకవేళ ఆయనని అందరూ డాడీ డాడీ అని పిలుస్తూ, మరి డాడీ డాడీ అని పిలిచినా విచారణలో అది తేలితే డాడీ డాడీ అని అంటున్నారు, అతన్ని డాడీ మాదిరి నాన్నలాగా చూసుకుంటున్నారు పిల్లలందరని చూసుకుంటే అప్పుడు చర్యలు కఠిన చర్యలు ఉండవు. ముందైతే ప్రైమరీగా ఒక ధైర్యము ఒక విశ్వాసం కలగడానికి ఒక చిన్న స్మెల్ రాగానే ప్రభుత్వం ఊరుకోలేదు, ఎవరిని వదిలిపెట్టదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి మా యాక్షన్. నిజంగా విచారణలో మీరు అడిగినట్లు, మీరు చెప్పినట్లు, ఆయన వాళ్ళ కోచ్లు చెప్పినట్లు చాలా మంచి వ్యక్తి, ఆయనని అందరూ నాన్న అంటారు, కొడుకు తండ్రిలాగా చూసుకుంటున్నాడు, పిల్లలాగా చూసుకుంటున్నాడు. విచారణ తెలియదనుకో అప్పుడు చూద్దాం, ఫర్దర్ యాక్షన్ గురించి చూద్దాం. అక్కడ ఎంపీ మీద ఆరోపణలు వచ్చినా, ప్లస్ దేశంలో అనేక మంది మీద ఆరోపణలు వచ్చినా, చాలా రాష్ట్రాల ఆరోపణలు వచ్చినా, నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎంక్వైరీ అంటారు తప్ప వేరలేదు. ఇక్కడ మేము నిమిషాల మీద యాక్షన్ తీసుకున్నాం, గంటలో వ్యవధిలో యాక్షన్ తీసుకొని విచారణ జరిపిస్తున్నామంటే, సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తున్నామంటే మీరు దాని మీద అర్థం చేసుకోండి. ఇంకా